బొడ్డు భాస్కర రామారావు అభిమానుల కోరిక మేరకే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. గత ఏడాది కోవిడ్ విజృంభణ నేపథ్యంలో వైరస్ బారిన పడి బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకటరమణ 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత కొన్నాళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన భాస్కర రామారావు మరణం అనంతరం ఆయన ఆశయాల మేరకు మరలా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఒక సంవత్సరం క్రితం రాజకీయంలో కొనసాగే ఉందా, కొనసాగితే ఏ పక్షం నిలబడాలి అనే చర్చ అందరితో చర్చించుకుని ఇటీవలే ఒక నిర్ణయం వచ్చాను. తప్పకుండా నాన్నగారు రాజకీయ లెగసీని కొనసాగించాలని, అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు ఏ పార్టీలో అయితే ఆయన కొనసాగారు, తెలుగుదేశం పార్టీలో మనం కూడా జాయిన్ అయ్యి మరలా అపూర్వ వైభవం సంపాదించుకోవాలనే నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. అయితే పార్టీలో ఇప్పుడు కొత్తగా మనం జాయిన్ అవుతున్నాం కాబట్టి మన చేపట్టే కార్యక్రమాలు చూసుకుని మన తనుకున్న అనుమానాలని చూసి వారు పడే కష్టాన్ని చూసి తప్పకుండా గుర్తింపు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రానున్న రోజుల్లో మేము చాలా కృషి చేసి మరలా టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి, అదేవిధంగా మా ఇంట్లో ఉన్న రుణాలంతా కూడా దిశగా కృషి చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. ఇక రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక పదవులను గతంలో స్థానానికి వెళ్ళాలని ఉంటుంది. అయితే ఈ షార్ట్ టర్మ్ ఈ గేమ్స్ పక్కన పెట్టినట్లయితే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా ఆలోచన. ముఖ్యంగా నాకు పర్సనల్గా నా ఆశయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు కన్నా కూడా ఒక రాజనీతిజ్ఞుడిగా పొలిటీషియన్గా కాకుండా ఒక స్టేట్స్మెన్గా ఎదగాలనేది నా ఆశ. నా వైఖరి కానీ నేను చేపట్టే కార్యక్రమాలు కానీ అవన్నీ ఆ దిశగానే ఉంటాయని చెప్పేసి అందరికీ మనం చేస్తాం.